ನಾವು ಹಲ ಮಧುರೋ ಹಲ ಹರಿವಿಲ್ಲು ನಿಂಪೆ ತೀಯ ತೀಯ ನಿಮಿಷಾಲೆ ನೀಲೋ ನವಂಪೆ ನಾವಂಟರಿ ಕಾಲಾನೇ ನೀತೋ ನ ಚರಿಪೆ ಆ ದೈವಮೇ ನಾಕು ಚೆಪ್ಪಿಂದಿ ಎಪ್ಪುಡೋ ನೀ ಚಿನ್ನಿ ಚಿರುನವ್ವೆ ವಿಲುವೈನ ವರಮಂಟೂ ಆ ಪ್ರಾಣಮೇ ನಾಕು ಚೆಪ್ಪಿಂದಿ ಇಪ್ಪುಡು ನೂಲೇಕನೇಲೇನೀ గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే అడుగంత దూరం నువ్వు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు యువర్ వెరీ ఫేవరెట్ షో సురేష్ సారీస్ వారి సీతాకోక చిలుక. నేను మీ గౌతమి. మీరందరూ ఎంతగానో వెయిట్ చేసే షోతో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన షో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు మన షోలో మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసేద్దాము. హలో, హలో, హాయ్. హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? జానకి అండి. జానకి గారు, బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చాలా బాగున్నాను జానకి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఓహో, జానకి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తారు? టీవీ చూస్తూ ఉంటారా? ఏమేం చూస్తారు? ఏమేం చూస్తూ ఉంటారు? అవునా, వనిత టీవీ చూస్తూ ఉంటారా? ఏమేమి చూస్తారు వనిత టీవీలో? ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 20 ఇయర్స్ అయిందా? అసలు మీతో మాట్లాడుతుంటే అలా అనిపించటనే లేదు 20 ఇయర్స్ అయింది అని మ్యారేజ్ అయ్యి. సూపర్. అవును, ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, ఒక పాప, ఒక బాబు. ఓకే, పాప పెద్ద? బాబు పెద్ద. బాబు, బాబు పెద్ద. ఓకే, ఏం చదువుకుంటున్నారు ఇద్దరు? పాపేమో 6th క్లాస్, బాబేమో. ఓకే, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు చెప్పండి. అయ్యో, టెన్షన్ అస్సలు పడద్దు కదా. టెన్షన్ పడితే మీరు మొత్తం మర్చిపోతారు. ఏం మాట్లాడాలనుకుంటున్నారో అంతా మర్చిపోతారు. టెన్షన్ పడకుండా కూల్గా మాట్లాడేసేయండి. మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో కాల్ చేసి మాట్లాడతారు కదా, అలాగే మాట్లాడండి. ఓకేనా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? ఏ సూపర్. పవన్ కళ్యాణ్ గారిది అయితే ఒక డైలాగ్ చెప్పండి. ఇప్పుడేం గుర్తు రావట్లేదా? పోనీ సాంగ్ గుర్తొస్తుందా? ఓకే, పాడండి. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు మీతో నీవేలే ప్రియా ఐ లవ్ యూ అని కలిగిన నీ చెల్లో నీ ప్రేమను చూస్తున్నావు. అంతే, సూపర్. అవును, మూవీస్ చూస్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా? చూస్తూ ఉంటారా? థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అవును, మూవీస్ చూస్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా? ఓకే, రీసెంట్గా ఏం మూవీ చూసారు? రీసెంట్గా ఏం మూవీ చూసారు? రంగస్థలం చూసారా? నచ్చిందా మూవీ? చాలా బాగుందండి. అవునా? అయితే రంగస్థలం నుంచి ఒక డైలాగ్ అన్నా పోనీ లేకపోతే సాంగ్ అన్నా చెప్పాలి, పాడాలి.
డైలాగ్ అంటే ఫ్రేమ్ గుర్తు రావట్లేదండి, అందుకే నేను సాంగ్ అన్నాని సెకండ్ ఆప్షన్ ఇచ్చా. సాంగ్ పాడు. ఆటలాడుకోకుండా వేషం వేసుకోకుండా ఆట బొమ్మలమ్మంట, మస్తు సాంగ్ కదా, ఫుల్ మీనింగ్ ఉంది ఈ సాంగ్ లో కదా. అయ్యో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేర్చుకొని ఇదే సాంగ్ పాడాలి, ఓకేనా? ఓకేనా, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. వివేకానంద నగర్ కాలనీ కూకట్పల్లిలో సురేష్ శారీస్లో చాలా మంచి శారీ కలెక్షన్ ఉందండి, ఒకసారి మీరు విజిట్ అవ్వండి, మీరే చెప్తారు. నేను కూడా వెళ్ళాను అండ్ వాళ్ళు 5-60% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సూపర్ కదా. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాము. హలో హలో గౌతమి, ఎట్లా ఉన్నామా? నేను చాలా బాగున్నానండి, మీ పేరేంటి? మీ పేరేంటండి? అపర్ణమ్మ. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు ఎట్లా ఉన్నావు? నేను చాలా బాగున్నానండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనమ్మా జాతకాలు చెప్తుంటాను. స్టిచ్చింగ్ చేస్తారా? జాతకాలు చెప్తాను, ఫేస్ రీడింగ్, చెయ్యి రీడింగ్. ఓకే ఓకే, అవును, నా కోసం ఒక సాంగ్ పాడరా? సాంగ్ నాకు రామ్మా, ఉట్టి జాతకాలు చెప్పుడే నా పని. అందరు అలానే చెప్తారు సాంగ్స్ రావు రావు అని. ఒక్కసారి పాడడం స్టార్ట్ చేసినారంటే శ్రేయా ఘోషాల్, లతా మంగేష్కర్ కి మించి వాడరు. మళ్ళా నాకైతే పాటలు రావమ్మా, కానీ నేను జాతకాలు చెప్తాను. నీ గురించి కొంచెం చెప్పాలా? అది కరెక్టో కాదో చెక్ చేసుకుంటావా? అయ్యో అంతకన్నా భాగ్యమా చెప్పండి. నీ ఫేస్ చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, చాలా మంచిదాని అని. ఎవరిని బాధ పెట్టే రకం కాదు నువ్వు, మళ్ళీ ఇంకా ఎవరిని మనసు నొప్పించావు, మళ్ళీ ఎవరిని ఏడిపించావు, ఎవరైనా ఏడిస్తే చూడలేవు. అంటే మీరు జాతకం చెప్తారా? నీకు చెప్పాను కదా మొదట్లోనే, నేను జాతకాలు చెప్తుంటాను. అవును అవును కరెక్టే, అంటే నా జాతకం కూడా చెప్తారని అయితే అనుకోలేదు అసలు. నీ ఫేస్ చూస్తే నాకు అట్లాగా అనిపిస్తుంది, నీ మనస్తత్వము, నువ్వు ఉండే విధానము చూస్తుంటే నువ్వు అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి అనిపిస్తుంది. కానీ నీకు ఒక మంచి లవ్ ప్రపోజ్ కూడా వస్తుంది అమ్మా, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తే నీ లైఫ్ చాలా బాగుంటదమ్మా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అరేంజ్ చేసుకుంటావు మ్యారేజ్, నీకు రాబోయే వాడు చాలా మంచివాడు వస్తాడు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఏమన్నా ఉన్నాయమ్మా లవ్ మ్యారేజ్ అట్లా చేసుకోవాలని? లేం లేదండి. ఏమనుకోలే చెప్పండి, నాకైతే అలా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఓకే సరే, ఒక సాంగ్ పాడచ్చు కదా ప్లీజ్? మీ వాయిస్ చాలా బాగుంది, సాంగ్ వినాలనుంది. ఒక్క లైన్ ఒక్క లైన్ దేవుడి పాట అయినా సరే నో ప్రాబ్లం. లేదు నేను చెప్పినట్లో ఏమైనా కరెక్ట్ అనిపిస్తున్నాయా మీకు? ఒక్క లైన్. హలో. ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. కాంగ్రాచ్యులేషన్స్, కాటన్ శారీ మీ సొంతం. కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసిద్దాము. హలో. హలో నమస్తే అండి గౌతమ్ గారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు సావిత్రి అండి, గుంటూరు. సావిత్రి గారు ఎలా ఉన్నారు? అయ్యో థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. చాలా చాలా ధన్యవాదాలు. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫేనా? మరి మీకు ఖాళీ టైం దొరుకుతుంది కదా చాలా కొద్దిగా, ఆ ఖాళీ టైం లో ఏం చేస్తారు? ఓకే, అంకుల్ ఉన్నారా ఇప్పుడు పక్కన? ఓకే ఓకే. అబ్బాయి జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? అబ్బాయి టీచర్ లాగా అదే కోచింగ్ పెట్టుకున్నారండి, చదరంగం నేర్పుతారు పిల్లలకి.
ఓకే ఓకే నైస్ సూపర్. హైదరాబాద్ లో. ఓఫో, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది మీకు? ఆహా, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? పెద్దోళ్ళమేనా? అయితే మీకు అంకుల్ మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా గుర్తుందా, ప్రేమతో మీకు ఇచ్చిన గిఫ్ట్? చీర అలా ఏం ఇవ్వలేదా? అవునా? హే సూపర్. అబ్బా సూపర్ కదా ఎక్స్పీరియన్స్ అసలు. సరే అంకుల్ గారి కోసం ఒక పాట పాడరా? యూజువల్లీ నేను కాలర్స్ ని అందరిని అడుగుతాను నా కోసం పాడరా అని, మిమ్మల్ని అంకుల్ కోసం పాడమని అడుగుతున్నాను. ఏదన్నా పాడండి. ఆకులన్నీ రాలిన తోటే కొంత చిగురు కనిపిస్తుంది. అవునంగా నేను ఎదగమని మొక్క నీకు చెబుతుంది, చిగురిని కొద్ది వదగమని అర్థమందులో ఉంది. అంతే అండి. అబ్బా సూపర్ సాంగ్ కదా, ఫుల్ మీనింగ్ ఉంటది కదా సాంగ్ లో. అవును. మూవీస్ చూస్తూ ఉంటారా మీరు అంకుల్ అలా సరదాగా వెళ్ళి? ఇప్పుడు లేదండి, ఇప్పుడు చూడండి, నేను ఎక్కువ టీవీ చూస్తున్నా, వార్తలు ఎక్కువ చూస్తాను. ఓకే, టీవీలో వస్తే కూడా చూడరా మూవీస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ ప్రోగ్రామ్ చూస్తానండి. అబ్బా ఎంత మంచోళ్ళు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇంకా నేను ఇంకా నేను అంకుల్ అని చెప్తారేమో అనుకున్నా. మీ ఫేవరెట్ హీరో ఎవరంటే అంకుల్? మీ పక్కనే కూర్చున్నారా అంకుల్? మీ పక్కనే కూర్చున్నారా అంకుల్? అవునా? ఓకే, వచ్చాక నేను హాయ్ చెప్పానని చెప్పండి. సరేనా? నమస్కారం చెప్పానని చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. నేను వెయిట్ చేస్తున్నాను, మీరు ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారా, మీకు ఎప్పుడెప్పుడు శారీ ఇద్దామా అని. సో కాల్ చేయండి త్వర త్వరగా. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసిద్దాము. హలో. హాయ్ గౌతమి. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నారు, మీరు అలాగే చాలా చాలా బాగుండాలి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప డిస్ట్రిక్ట్ బ్రహ్మంగారి మఠం అండి. అవునా, సూపర్. నాగలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? బీటెక్ జస్ట్ కంప్లీట్ అయింది, జాబ్ సెర్చింగ్. హో, బీటెక్ కంప్లీట్ అయిందా, క్రేజీ. ఏ ఫీల్డ్? మెకానికల్. ఏ వావ్, సూపర్ అబ్బా. అవును, ఏం జాబ్ కావాలని మరి ఇప్పుడు? అంటే మా బ్రాంచ్ కి రిలేటెడ్ గా సంబంధించి ఏవైనా ప్రొడక్షన్ ఆ డిపార్ట్మెంట్ కి వెళ్దామని. ఓకే, మీకు తప్పకుండా మీరు కోరుకునే జాబే వస్తుంది. నేను హార్ట్ ఫుల్గా కోరుకుంటున్నాను దేవుడికి నీకు మంచి జాబ్ రావాలని. జాబ్ వచ్చాక నాకు కాల్ చేసి చెప్పాలి, అండ్ నాకు స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. ఓకేనా? ఖచ్చితంగా అండి, మీ వాళ్ళకందరికీ ఇస్తాను స్వీట్ బాక్స్. సో స్వీట్ ఆఫ్ యూ. అవును, ఒక పాట పాడవా జల్దీ? అంటే పాట పాడే ముందు ఒకటి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి మా వాళ్ళకందరికీ హాయ్ చెప్పారా? తప్పకుండా, మీ వాళ్ళు అందరికీ హాయ్, పెద్ద హాయ్. నువ్వు పేరు చెప్పిన వాళ్ళకి, చెప్పని వాళ్ళకి, అందరికి పెద్ద హాయ్.
అవును. ఇప్పుడు ఒక సాంగ్ పాడవా, నీ గొంతుతో మంచి సాంగ్ వినాలని ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళదండి, అక్కడే ఉండండి జాగ్రత్తగా. నేను ఎక్కడికి పోను, ఇక్కడనే ఉంటా. పాడు. నిలువవే వాళ్ళు కనులదానా, వయ్యారి హంస నడకదానా, నిన్నడకలు హొయలున్నది గానా, నువ్వు కులుకుతు గలగల నడుస్తూ ఉంటే నిలువలే నా మనసు, ఒలల నా అది నీకేం తెలుసు. నిలువవే వాళ్ళు కనులదానా, వయ్యారి హంస నడకదానా, నిన్నడకలు హొయలున్నది జానా. ఓఫో, ఏమన్నా వాడినరా, పారిపోతావు ఉరికిపోతావు అనుకుంటా మంచి మంచిగా వాడతారు నాకు తెలుసు మీరు అందరు. ఇంతే చాలా బాగుంటారు తెలుసా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అవును, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ఓఫో, ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టం మీకు? చాలా హైట్ ఉంటాడు, హ్యాండ్సమ్ ఉంటాడు. అంటే ప్రభాస్ ది లైక్ యాక్టింగ్ ఇష్టమా, డాన్స్ ఇష్టమా, డైలాగ్స్ ఇష్టమా? డైలాగ్స్, యాక్టింగ్. సరే, అయితే ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు మరి ప్రభాస్ ది. ఎదగాలంటే లొంగాలి వంగాలి అంటే నా వల్ల కాదు, మన మ్యాటర్ ఉండాలి. ఓఫా, సూపర్ సూపర్. అసలు ఫ్యాన్స్ అంటే ఇట్లనే స్పాంటేనిటీ ఉండాలన్నమాట, ఏది అడగంగానే అది ఇట్లా ఇట్లా టక్క టక్క చెప్పేస్తేనే ఉండాలా. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసిద్దాము. హలో. హలో గౌతమి, బాగున్నారా? బాగున్నానండి. ఎవరు మాట్లాడేది? నా పేరు రాజేశ్వరి అండి, కడప డిస్టిక్ ప్రతిటూరు. రాజేశ్వరి గారు ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? సూపర్. మీరు అలాగే చాలా బాగుండాలి ఎప్పటికీ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అయినా? మరి మీ ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తారు? అవునా, ఏమేం చేస్తారు వనితలో? ఆమని, రుచి చూడు, నవ్య, ఇంకా చీరసింగారం, వనిత బంగారం. మరి మన షో పేరు చెప్పరా? గది కదా మ్యాటర్, చెప్పాలి కదా. ఇంకా ఇంకా అంటే అర్థం అయిపోవాలి మీకు. ఓకే సూపర్, ఊరికే అలా మిమ్మల్ని ఆట పట్టిస్తున్నా అంతే. అవును, ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తారు టీవీ చూడడం కాకుండా? అంతే కదా, పనులకే టైం అంతా అయిపోతుంది. ఏ వావ్, ఫ్రెండ్స్తో చాటింగా? సూపర్ కదా. ఏ ఇప్పుడు కూడా ఏం చాట్ చేస్తారు ఒక్కరు చెప్పరా? ఏమన్నా ఏమైంది, పిల్లలు ఎట్లున్నారు, ఏం చాటింగ్ చేస్తారు కొంచెం చెప్పరా? ఓకే సరే, అవన్నీ ఎందుకు కానీ ఒక మంచి సాంగ్ పాడండి. ముగ్గ మందారమా, ముగ్గులో దింక కల, ముగ్గ సింగారమా, నేలకే నాట్యం చేస్తే దయగారమా, దానికే సంఖ్యం రావాలి. ముగ్గల నవ్వ కల, ముగ్గ మందారమా, ముగ్గులో దింక కల, ముగ్గ సింగారమా. అయ్యో టెన్షన్ ఎందుకు చెప్పండి, నేను ఏమైనా బూచినా? నేను గౌతమినే కదా. అంతే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. మీరు టెన్షన్ పడ్డారు అనుకోండి, అన్ని మర్చిపోతారు. ఏమేమి మాట్లాడదాం అనుకున్నారో అన్ని మర్చిపోతారు. అవునా, ఫుల్ సాంగ్ ఇప్పుడు కూడా బాగా పాడారు. నెక్స్ట్ టైం ఒక 2-3 సాంగ్స్ పాడండి, ఓకేనా? సో స్వీట్. అవును, టిఫిన్ చేశారా? ఏమండి, టిఫిన్ చేశారా? చేశారండి, మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ అయిందండి. లంచ్ కూడా ప్రిపేర్ చేశారా? ఏం వండారు?
సిగ్గుపడుకుంటా సిగ్గుపడుకుంటా చెప్పిండ్రు. మీ ఫ్రెండ్స్ పక్కన నవ్విస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు చెప్పండి, అందరికి హాయ్ చెప్దాం. ఆహా, మీ పేర్లు చెప్పండి, నేను హాయ్ చెప్తా వాళ్ళకి. భూలక్ష్మి గారు హాయ్, ధనలక్ష్మి గారు హాయ్, ఈశ్వరమ్మ, ఈశ్వరమ్మ గారు పెద్ద హాయ్, అందరికి చాలా చాలా అందరికి పెద్ద హాయ్. సో అందరూ హ్యాపీగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ, ఓకేనా? మీ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తుండీ, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు 2 సాంగ్స్ పాడాలి ఫుల్ గా. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాము. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారండి. మీ పేరు? దేవి భవాని అండి. భవాని గారు? అవునండి. బాగున్నారా? బాగున్నానండి. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నా తెలుసా? మీరు డల్ డల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి. డల్గా ఏం లేదండి, బాగానే ఉన్నానండి. ఫుల్ జోష్ లో మాట్లాడుతున్నారా? అవునండి. షూరా? కాల్ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. అయ్యో, నాకు ఇంకా సంతోషంగా ఉంది. నాకు తెలిసి ఆ కనెక్టర్ మళ్ళీ నేను నిన్న పీకి పడేసాను, మళ్ళీ వచ్చిందేమో కన్వర్టర్, అందుకే మీరు జోష్గా మాట్లాడుతున్నా అది డల్గా వినిపిస్తుంది. సరేనండి. సరే, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ ఏనా? మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అంతేనా? ఎంతమంది పిల్లలు మీకు? ఇంకా పిల్లలు లేరండి. ఓకే ఓకే, సరే ఒక సాంగ్ పాడరా. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, గొల్లబామ వచ్చి మా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గండి చీమ కుట్టిన పెరివి తొలుపుతుంటే, విషమ్మ విషమ్మ తోలడు, ఉలకడు పలకడు దొంగరాముడు. అంతేనండి. అసలు ఆడిండ్రు కదా. అవును, చెప్పండి చెప్పండి చెప్పండి. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు అని లేదండి, అందరూని. ఎవరు అని లేదు, అందరూ. ఎవరిది బాగుంటే వాళ్ళది చూస్తారా? మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ హీరో కూడా అందరూ. అంతేనండి. అంతే కదా, చాలా బాగుంటుంది. ఒక్క హీరో పేరు చెప్పి అందరు హీరోస్ ని హర్ట్ చేయలేము కదా. అంతేనండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి, నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు కదా. సరేనండి. అది ఇప్పుడు మాకు సారీ రవ్వనంటే ఎలా అండి? అయ్యా, మీరు టెన్షన్ పడకండి, నేనే వచ్చి తెచ్చిస్తా. అంటే మా అడ్రస్ కట్టా చెప్పాలా ఏంటండి? కాల్ చేయడం టెన్షన్ ఉంది. అయ్యో, టెన్షన్ అస్సలు పడకండి, టెన్షన్ ఏం లేదు. మీ శారీ మీ దగ్గరకు వస్తుంది, టెన్షన్ ఎందుకు? గౌతమితో మాట్లాడండి, మీ శారీ మీ దగ్గరకు వస్తుంది, నా పూచి అది. ఓకేనా? సరే సరే. మూవీస్ చూస్తూ ఉంటారా మరి? చూస్తానండి. రీసెంట్గా ఏం మూవీ చూసారు మరి? రీసెంట్గా ఇప్పుడు వచ్చి ఏం చూడలేదండి, అజ్ఞాతవాసి చూసాను అంతే, తర్వాత ఇంకేం చూడలేదు. ఎందుకు? ఆ తర్వాత ఎంతెంత మంచి మంచి మూవీస్ వచ్చాయి. వెళ్ళలేదా? ఓకే, నో ప్రాబ్లం. మహానటి బాగుంది, చూడండి కుదిరితే వెళ్ళి. బాగుందండి. వెళ్ళలేదండి. కుదిరితే వెళ్ళి చూడండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. వివేకానంద నగర్ కాలనీ కూకట్పల్లిలో సురేష్ శారీస్లో చాలా సూపర్ శారీ కలెక్షన్ ఉందండి. ఒకసారి మీరు వెళ్ళండి, మీరే చెప్తారు. అండ్ వాళ్ళు 5-60% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ కదా. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసేద్దాము. హలో. హలో గౌతమి గారు, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు కమలా అండి, వైజాగ్ నుంచి అండి. అయ్ బాబోయ్ కమల గారు, ఎలా ఉన్నారు ఈరోజు మీరు? శారీ సూపర్. థ్యాంక్ యూ సో
అవును, వైజాగ్ ఎలా ఉంది చెప్పండి చెప్పండి. మామూలుగా యాంకర్స్ అంటే హడావడి హడావడి చేస్తారు, నువ్వేమో నేచురల్ గా చేస్తున్నావు షో, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అంటే మాట్లాడతావు అంటే ఎంత స్లోగా, ఎంత చక్కగా మాట్లాడతావు, అటు ఇటు స్లోగా ఇలా నడుచుకుంటూ నాకు చాలా నచ్చింది. వెనక్కి వాటర్ ఫాల్, థ్యాంక్ యూ సో వెరీ. మాకు ఇక్కడే ఏంటి అడుపులో ఇలాగ ఉంది నాకు అంతే చెప్పాను కదా, మీరు అందరూ వెళ్ళలేరు కాబట్టి నేనే మీ ఇంట్లోకి తీసుకొచ్చేసా. అయ్యో థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ ప్రేమ మీ ఆప్యాయత ఎప్పుడు ఇలాగే మాతో ఉండాలి. సో స్వీట్ ఆఫ్ యూ. అవును, ఏం చేస్తూ ఉంటారు మీరు? హోమ్ మేకరా, సూపర్. అబ్బా మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తారు? దొరికినప్పుడు ఏం చేస్తాను, ఇలా లైట్ హౌస్ కి, లైట్ హౌస్ కి కాల్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. లైట్ హౌస్ మాట్లాడాలంటే మళ్ళీ లలిత విష్ణు పారాయణాలు, మళ్ళీ అష్టకాలు, ద్వాదశాలు అన్ని చదువుతూ ఉంటాను అలాగా. హే సూపర్ బా, చాలా ఇష్టం. దేవుడు డివోషనల్ వేలో ఉంటాను ఎక్కువ. హే క్రేజీ, అసలు చాలా మందికి ఉండదు కదా అలా. ఇప్పట్లో అవును. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే రవితేజ. ఏ డిఫరెంట్ గా చెప్పిండ్రు, క్రేజీగా చెప్పిండ్రు తెలుసా. కామెడీ ఉంటది కదా మస్తు, అంతే కదా. అయితే ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ కూడా చెప్తారా? సూపర్ సూపర్. మీరు పారండి. ఏదోలా కొత్తగా ఉంది, నో కమే హాయ్ నో కమే. నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. ఏ సూపర్ గా ఆడుతుండ్రు, అసలు ఫ్యాన్ అని నిరూపించిండ్రు మీరు. ఇప్పుడు డైలాగ్ చెప్తే ఇంకా ఫుల్ 100% మాకేసేస్తాం ఫ్యాన్ అని. చెప్పండి ఇంకెందుకు ఆలస్యం. కమిషనర్ కూతుర్లకు పెళ్లి కావా, మొగుళ్ళు రారా, టెంట్ గార్డెన్ లోకల్. నీలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, టెంట్ గార్డెన్ లోకల్. ఏయ్ సూపర్, అసలు ఆ మూవీని మొత్తం రట్టా చేసేసినట్టున్నారు కదా. ఆ మూవీ నాకు చాలా ఇష్టం. అవునా, సూపర్ సూపర్. నైస్, రీసెంట్ అందులో అయితే రవితేజ గారు చేసింది చాలా. అవును, వస్తుందంటే బాగా చూస్తాను. ఆ మూవీ వచ్చిందంటే చూస్తాను నేను. అవును, రవితేజది ఇప్పుడు రీసెంట్ గా మూవీ రిలీజ్ అయింది కదా, చూసారా నేల టికెట్? లేదండి ఇంకా చూడలేదు. అయ్యో ఎందుకలా, మీరు ఫ్యాన్ కదా. ఫ్యాన్ కానీ కొంచెం తక్కువ మూవీస్ వెళ్ళాం మనం, టీవీలో చూసుకోవడమే నాకు. ఓకే, టీవీలో వస్తే చూస్తారా? టీవీలో వస్తే చూస్తాను, అంటే బయట థియేటర్కి వెళ్ళి చూడటం అంటే కొంచెం తక్కువే, మా వారికి టైం ఉండదు. ఓకే ఓకే, వెళ్ళను. మీ హాబీస్ ఏంటి? హాబీస్ సింగింగ్ హాబీ మెయిన్ హాబీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలైన హాబీ ఎప్పుడు చిరునవ్వుతూ ఉండడం. వావ్, నాకు అది ఎంత ఇష్టం తెలుసా, ఏమున్నా గానీ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అంతే కదా. నాకు కూడా, నాకు నేను కూడా అంతే, ఏమొచ్చినా నవ్వుతా. పిచ్చి నవ్వుతుంది అనుకుంటారేమో గానీ నేనైతే అంతే. నవ్వుతూనే మాట్లాడుతున్నావు, నువ్వు కూడా సాంగ్స్ బాగా పాడుతున్నావు, స్టార్టింగ్ పాడతావు కదా.
ఏ మన ఇద్దరం షేమ్ టు షేమ్ షేమ్ పిచ్. నీకు సింగింగ్ ఇష్టం? ఓకే, ఇంకొక సాంగ్ పాడొచ్చు కదా, సింగింగ్ ఇష్టం కదా. నచ్చాలి నువ్వే నా రాజకుమారి, ఆశరి రాజధాని అసలు నాకు విజిల్ వేయడం రాదు, కానీ వచ్చుంటే మాత్రం ఇప్పుడు ఆన్ ది స్పాట్ వేసేదాన్ని. మీకోసమైనా నెక్స్ట్ టైం నేర్చుకుని విజిల్ వేస్తా, ఓకేనా? మీరు నెక్స్ట్ టైం కాల్ చేసేలోపు విజిల్ వేయడం నేర్చుకుంటా. సూపర్ సూపర్ అబ్బా, సూపర్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు హ్యాపీగా ఇలాగే నవ్వుతూ ఉండండి. కంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంట వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసుదాము. హలో 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 హలో, నిద్రలో నుంచి లేచి మాట్లాడుతున్నారా? హలో హలో, హాయ్, నేను గౌతమిని. మీ పేరేంటి? యమున. భూనగరు? యమున. యమున గారు నిద్రలో నుంచి లేచి మాట్లాడుతున్నారా? లేదు లేదు, నేను చాలా యాక్టివ్ గా ఉంటా ఇప్పుడు. బా, ఇంత యాక్టివ్ గా ఉన్నారు ఏంది మళ్ళా? చెప్పండి, నేను ఎప్పటి నుంచో కాల్ చేస్తున్నాను. నాకు తెలుసు ఈ కన్వర్టర్ ప్రాబ్లం అంతా, దీన్ని ఎన్నిసార్లు బీకి పడేసినా మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తుంది. మీరు ఎంత జోష్గా మాట్లాడినా ఇది ఇలా డల్గా ఎలా చూపిస్తుంది నాకు అర్థమైతలేదు. నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను దానిపైన. సూపర్, ఏం చేస్తూ ఉంటే మా ఇంట్లో అమ్మాయి ఎలా ఉండవచ్చు, అన్ని అంత బాగా చెప్తున్నావు అసలు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో అమ్మాయి ఎలా ఉండడం ఏంటి? మీ ఇంట్లో అమ్మాయినే? అవును, రోజు మా టీవీలో వస్తున్నావు కదా మరి. అంతే కదా, రోజు నేను అందరి ఇంటికి వెళ్తున్నాను చూసారా? అవును. సో స్వీట్ ఆఫ్ యూ, నిజంగా మీరు అందరు మాట్లాడుతుంటే నాకు ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసా? నాకు లైవ్ లో మాట్లాడాలంటే చాలా ఇష్టం. అవును, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ ఏనా? మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూడటం, సీరియల్ చూడటం, ఇంట్లో పనులు చేస్తాడు. అవునా, ఏమేం పనులు చేస్తారు? వండడం, తోమడం, కడగడం, అంతేనా? మాది విలేజ్ అమ్మ ఇది. నా కోసం ఒక సాంగ్ పాడరా? పానా? పాడండి, వెయిట్ చేస్తున్నా. ఎందుకు టెన్షన్? రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల సీమ కుట్టిన పెదవి సరుకుతుంటే. అయ్యో, మీ టెన్షన్ అస్సలు పడకండి. ఉత్తమ అటకైనా నన్ను ఊరుకోబెట్టాడు. అయ్యో, మీ టెన్షన్ పడి మొత్తం అంతా మర్చిపోతున్నారు. ఈసారి కాల్ చేసినప్పుడు రాసుకొని కాగితంలో పాడతా. సో స్వీట్, తప్పకుండా. సడన్ గా కాల్ కలిసింది అందుకని. అంతే, ఏం ఏ ప్రాబ్లం లేదు, మీరు నాతో మాట్లాడుతున్నారు. అదే ఎక్కువ టిఫిన్ చేశారా? ఇప్పుడు భోజనం కూడా అయిపోయింది. భోజనం కూడా అయిపోయిందా? మీరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే. 12:00 ఫోన్ చేసి మొదలెడతా కాల్ చేయాలి అందరికి. అబ్బా, ఎంత మంచోళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు టెన్షన్ పడకుండా మంచిగా పాడండి సాంగ్. కంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం.
ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరే చూసేద్దాము. హలో. హలో. హాయ్ గౌతమి. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు శివలీల. శివలీల గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు కూడా చాలా ఉన్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? మహబూబ్ నగర్. మహబూబ్ నగరా, సూపర్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనా? ఓఫో, సూపర్ సూపర్. మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తారు? స్టిచ్చింగ్ చేస్తుంటా నేను. స్టిచ్చింగా? ఏం స్టిచ్ చేస్తారు? బ్లౌజులు, డ్రెస్లు. హే సూపర్ అబ్బా, బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్ని స్టిచ్ చేస్తారా? ఓఫో, డిజైనర్ వేర్ చేస్తారా లేదంటే నార్మల్గా చేస్తారా? ఓకే, మీ వరకే చేసుకుంటారా, బయట అందరికి చేస్తారా? బయట కూడా చేస్తారా, సూపర్ అబ్బా. అవును, మరి ఇంకా స్టిచ్చింగే కాకుండా ఇంకా ఖాళీ టైం దొరుకుతుంది కదా, అప్పుడేం చేస్తారు? అంతేనా, ఎందుకు డల్ గా మాట్లాడుతున్నారు? మంచినే మాట్లాడుతున్నారా? అవునా, సూపర్ సూపర్. సరే ఒక పాట పాడండి. అయ్యో ఏది పాడినా నేను హ్యాపీగా వింటా. సూపర్ సాంగ్ అసలు కదా. నో ప్రాబ్లం, పాటలు అనే పాటలే కదా, ఇది చాలా మంచి సాంగ్. కొత్త పాట కాకపోయినా చిరకాలం నిలిచిపోయే సాంగ్ ఇది కదా. అవును, చాలా బాగుంటది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు? అబ్బా ఏమన్నా చెప్పిండ్రు, అసలు నాకు విజిల్ వేయడం రాదు, లేకపోతే ఎన్ని విజిల్స్ వేసేదాన్నో షోలో. సూపర్ సూపర్ అబ్బా, మీ అసలు రోజు పూజ చేస్తూ ఉంటారా మంచిగా హస్బెండ్ కి? అబ్బా ఎంత మంచోల్లో, గ్రేట్ వైఫ్ అన్నమాట మీరు. సూపర్. సరే ఇప్పుడు మీ హస్బెండ్ కోసం ఒక సాంగ్ పాడండి. అంటే ఇప్పుడు సడన్ గా నేను అడిగాను అనుకో మీ హస్బెండ్ కోసం సాంగ్ పాడమని, ఫస్ట్ ఇట్లా క్లిక్ అయ్యే సాంగ్ ఏంటి మీకు? అబ్బా ఇప్పుడు టెన్షన్ వస్తుందా? నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడండి. ఇప్పుడు టెన్షన్ వస్తే వదిలేయండి, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడండి. టెన్షన్ లేదు అంటే పాడేయండి. నో ప్రాబ్లం, నాకు తెలుసు మీరు టెన్షన్ పడుతున్నారని, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. ఓకేనా, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీ హస్బెండ్ కోసం సాంగ్ పాడాలి, మంచి సాంగ్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తుండండి. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. కాల్ కలిస్తే కాటన్ శారీ మీ సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేసి మంచి కాటన్ శారీని మీ సొంతం చేసుకుని. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూసేద్దాము. హలో. హలో. హలో అండి. హాయ్. హాయ్ గౌతమి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? సూపర్, అలాగే బాగుండాలి. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నాను మీ కాల్ కోసం. ఇప్పుడు కలిసింది కదా, ఫుల్ ఇరగా కుమ్మేద్దాం. హ్యాపీ హ్యాపీ, బాగా సంతోషంగా ఉన్నా. మీరు బాగుంటారు, మీ సాంగ్స్ బాగా పాడతారండి మీరు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేర్చుకున్నారా, మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదు. అలా బై బర్త్ బై బర్త్ బై బర్త్ వచ్చిన కళ అంటున్నా. అదే అదే, సెల్ఫ్ డబ్బా. సెల్ఫ్ డబ్బానా? సింగిల్ గా ట్రై చేస్తుంది మీరు, అందరికి పెద్ద కాంపిటీషన్ అన్నమాట సింగిల్ గా ట్రై చేస్తే. అయ్యో అందుకే నేను ట్రై చేయట్లేదు తెలుసా, ఎందుకు పాపం అందరికి కాంపిటీషన్, ఎందుకు ఫుడ్ ఎందుకు తీయాలి అనే. అంతే,
అంటే నేను అలా చూడలేను, అందరి ఫుడ్ అలా తీసుకోలేను. కరెక్టే లేండి. అన్ని మీరు సింగర్ అన్ని మీరే. వా, హ్యూజ్ కాంప్లిమెంట్. అన్ని ట్రై చేయట్లేదు మీరు, నేను బాధపడుతున్నాను. ట్రై చేయట్లేదా? నేను తానా అంటే మీరు తందానా అంటున్నారు కదా. లేదు మేడం, నేను ఎప్పటికీ ట్రై చేస్తాను. లేదు సార్, మీకు ఒకసారి కాల్ చేసింది అంటే కలవడం అంటే ఆమె టీవీ వాళ్ళని తగ్గించండి అని అన్నారు సార్. ఆ తగ్గిస్తాను ఈ లోపల ఆయన పెట్టేశారు. ఎంత దివ్యపాయింట్, అయ్యో నన్ను బట్టి కలుస్తున్నారు ఏదో మీతో మాట్లాడదాం. లేదా నిజంగా ఎంత ఫీల్ అయ్యాను తెలుసా? మన హార్ట్స్ కనెక్టెడ్ అయ్యి వాళ్ళు అనిపిస్తారండి నిజంగా. అంతే కదా, మీ ఇంట్లో వాళ్ళని నేను అందుకని మా ఇంట్లోనే ఉంటున్నారు కదా రోజు. అంతే కదా, రోజు వచ్చేస్తా 12:30 to 1:30 మీ ఇంట్లోనే ఉంటాం. మీరు చూస్తాను తెలుసు, నా కావాలి కలవకపోయినా పర్వాలేదు. సో స్వీట్ ఆఫ్ యూ నిజంగా. ఫుడ్ అయిందండి మంచి? ఏంటి భోజనం అయిందా? అంటే లంచ్ అయిందా? భోజనం భోజనం కాలేదు, బ్రేక్ఫాస్ట్ చేశా. మీరు చేశారా? ఇంకా లేదండి, ఇప్పుడే మా దగ్గర ఆఫీస్ నుంచి వస్తే తనకు పెట్టాను. అయ్యో అప్పుడు కట్ అయిపోయింది, వాల్యూమ్ తగ్గిస్తున్నారు, తగ్గిస్తున్నాను, కట్ అయిపోయింది. అయ్యో మళ్ళీ కలుస్తుందా లేదా? మన హార్ట్స్ కనెక్టెడ్ అయి ఉన్నాయి కదా. నిజంగా నిజంగానండి, అందుకే ఇప్పుడు కనెక్ట్ అయింది. గుడ్ వచ్చేయండి గౌతమి, తప్పకుండా వచ్చేస్తాను మీ ఇంటికి. వచ్చేస్తారా? షో అయిపోగానే వచ్చేస్తాను, అందరం కలిసి భోజేద్దాం. ఓకేనా? అలాగే నేను అందుకే వెయిట్ చేస్తుండే మీకోసం. సో స్వీట్ ఆఫ్ యూ నిజంగా, మీ వాళ్ళు అంతా తిట్టుకుంటారేమో నన్ను. హ్యాపీ మార్కే తప్పు, మీకు ఇష్టమా? నాన్ వెజ్ కాదు, వెజ్ మరి మేము. ఓకే నో ప్రాబ్లం, ప్రేమతో పెడితే విషమైనా తినేస్తా. ఓకే అమ్మ, అంత విషం పెట్టను. అంటే చెప్తున్నా నేను క్యాజువల్ గా. మళ్ళీ మళ్ళీ కాల్ చేయించండి, లేకపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని ఎలాంటి టైం ఉందా? Two months gap to chali, సో నైస్. సరే ఒక సాంగ్ పాడరా? మీతో మాట్లాడే సాంగ్స్ రాదు. అయ్యో ఒక చిన్న లైన్ ఫోన్ చేసినప్పుడు ఇంకోసారి కాల్ చేసినప్పుడు నేను గ్యారంటీగా పాడతాను. ఓకే నో ప్రాబ్లం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. నేను పెట్టా లేదు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మరి నాకు ఏంటమ్మా నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మరి నా కోసం సాంగ్ పాడాలి. ఓకేనా? ఓ పాడతా తప్పకుండా, అది మీ లోపల మైండ్ వచ్చేది. తప్పకుండా వచ్చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తుండండి, ఎప్పుడు అలా చిలకలాగా నవ్వుతూ ఉండండి. కాంగ్రాచ్యులేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాటన్ శారీ మీ సొంతం. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈరోజు మన సీతాకొక చిలక చూసి చాలా ఎంజాయ్ చేశారు కదా. ఎస్ బాయ్ చెప్పాలి, చెప్పాలనిపించట్లేదు కానీ చెప్పాలి కదా, తప్పదు కదా, టైంతో పాటు మనము సాగిపోతూ ఉండాలి కదా. చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా మీ అందరితో మాట్లాడి. మళ్ళీ ఇదే చూస్తూ రేపటి షోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను వనితా టీవీ, దిస్ ఇస్ యువర్ గౌతమి సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.